ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలం మేనకూరులో అంబేద్కర్ జయంతి వేడుకలు బీఆర్ఎస్ నాయకులు గందాటి రజనీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బాబాసాహెబ్ విగ్రహానికి ప్రజాసంఘాల నాయకులు యువకులతో కలిసి రజనీకాంత్ పుష్పగుచ్చాలతో నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సంస్కరణ సభకు టీడీపీ సూళ్లూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొని ఘనంగా అంబేద్కర్ జయంతిని నిర్వహించిన మేనకూరు యువతను అభినందించారు. అనంతరం మహిళలకు నెలవల చీరలు పంపిణీ చేశారు. రాత్రి బాణసంచ కాల్చి యువకుల నృత్యాలతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గ్రామోత్సవం కోలాహలంగా నిర్వహించారు. నాయకుల్లో యువకులు ముందుకొచ్చి అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాన్ని ఇంత ఘనంగా నిర్వహిస్తున్నారంటే నిజంగా అభినందించాల్సిన విషయమే. ప్రభుత్వం ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. ఆ రోజు పరమాలక్ష్మి గారిని నాయకులు అందరూ కూడా తీసి దాన్ని ఆవిష్కరించడం చూడడం జరిగింది. ఎన్నో జయంతి ఉత్సవాలు మీరు నిర్వహించుకుంటా ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇవాళ మనం ఈ విగ్రహానికి పూలమాల వేశామంటే ఆ ఘనత కూడా శ్రీ గణేష్ ప్రభుత్వం దక్కుతుంది. ఆ రోజు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేంద్ర మినిస్టర్ కొన్నబాక లక్ష్మితో పోట్లాడినది మనకు బొమ్మ పట్టడం జరిగింది. ఇక రాజకీయాల గురించి మాట్లాడడం తప్పే కానీ భారతదేశంలోనే ప్రపంచ చరిత్రలోనే 125 అడుగుల విగ్రహాన్ని పెట్టిన ఘనత కూడా ఒక కేసెట్ మనకు తెలుగు జాతికి దళిత జాతికి అంకితం ఇచ్చారాయన. అదే మాదిరి కూడా మన ప్రభుత్వాలు కూడా మన దళిత జాతిని గుర్తుపెట్టుకొని ఏపీలో కూడా అది ఏ గవర్నమెంట్ కావచ్చు వాళ్ళు కూడా దళిత జాతి మీద అభిమానాన్ని పెట్టారు. ఇవాళ ప్రపంచ చరిత్రలోనే ఏకైక అర్థం సృష్టించిన వ్యక్తి కేసీఆర్ వాస్తవే కాదా 50 అడుగులు దిగు కట్టారు దాని 150 మొత్తం 150 అడుగులు హైదరాబాద్ చాట్ మీద అయితే ఇవాళ అతి ముఖ్యమైనది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గణం చెప్తా ఉన్నాం. అదే మాదిరి కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మా చిన్నగా చెప్తా ఉన్నాను నేను ఇవాళ గవర్నమెంట్ వచ్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మన అమరావతిలో కూడా 130 విగ్రహాలు పెట్టాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-99-69-791.